హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఎక్కువ మంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రెగ్నెన్సీ అందకపోవడానికి అని చాలామంది చూసుకుంటూ ఉంటారండి. యూజువల్గా ఏంటంటే మీకు కొన్ని లక్షణాలు ఏంటి అంటే మీ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పి సూచిస్తాయన్నమాట. సో ఇలాంటి ఉంటే మాత్రం డాక్టర్ గారు కన్సల్టేషన్ కొంచెం ముందే తీసుకొని కన్సల్టేషన్ తీసుకుంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కంగారు టెన్షన్ పడాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది పిల్లలు పుట్టే అవకాశాన్ని ఇంకా తగ్గించేస్తుంది అన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఈ స్ట్రెస్ ఇంకా యాడ్ ఆన్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు ముందుగానే డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని సరిచేసుకోండి. అదే ఆడవాళ్ళలో ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించాలి అంటే నెలసర్లు ఏమన్నా తేడాగా వస్తున్నా కానీ, లేకుంటే నెలసర్లు టోటల్గా రాకపోవటం కానీ, లేకుంటే సడన్గా బాగా బరువు పెరిగిపోవటం కానీ సడన్గా బాగా బరువు తగ్గిపోవటం కానీ, లేకుంటే ఫేస్ మీద కానీ పింపుల్స్ బాగా రావటము, ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువగా రావటము, ఇంకా అబ్నార్మల్గా హెయిర్ గ్రోత్ అన్నమాట, అంటే అన్యూజువల్ మేల్ ప్యాటర్న్లో హెయిర్ పెరగటం, లైక్ ఫేస్ మీద కానీ చెస్ట్ మీద కానీ హెయిర్ అబ్నార్మల్గా హెయిర్ గ్రోత్ కానీ, లేకుంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ, ఇంకా థైరాయిడ్ లక్షణాలు ఏమన్నా ఉన్నా కానీ, ఇవి కొంతవరకు ఇంకా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, డిక్రీజ్డ్ లిబిడో తక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ముందుగానే ట్రీట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ అయితే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీకు స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. అదే మగవాళ్ళకైతే ఏంటి, లైక్ బాగా ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉంటే కరెక్షన్ చేసుకోవటం ఒకటి, ఇంకా ఏంటి అంటే లైక్ వీళ్ళకి ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ తగ్గించుకోవటం ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి గ్రాయిన్ ఏరియాలో అంటే గజ్జలలో నొప్పిగా అనిపించడం కానీ, టెస్టిస్ ఏరియాలో ఏదైనా వాపు కానీ స్వెల్లింగ్ కానీ పెయిన్ఫుల్గా అనిపించడం కానీ, లేకుంటే సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఏమైనా ప్రాబ్లం కానీ, లేకుంటే ఇజాక్యులేషన్స్లో ప్రాబ్లం కానీ, ఇంకా సెక్షువల్ డిజైర్ లిబిడో అనేది తగ్గటం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ముందుగానే కన్సల్టేషన్ తీసుకొని మీ ప్రాబ్లం సరిచేసుకుంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కంగారు లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటి లక్షణాలు ఉంటే కొంచెం ముందుగానే డాక్టర్ గారి సలహా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.